హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము దయ్యాల ఆట అనే కథను విందాం. రచన ఎన్విఆర్ సత్యనారాయణ మూర్తి. రామభద్రపురం సంత నుంచి బయలుదేరిన సోమరాజు, అతని భార్య రామతిలకం సాయంకాలం అయ్యేటప్పటికి నిండుగా ప్రవహిస్తున్న ఒక ఏటి ప్రాంతాన్ని చేరారు. అప్పటికి ఆకాశమంతా మేఘాలు కమ్మి ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళాలంటే తమ ఊరు కోటవలస 2 కోసల దూరం ఉన్నది. ఈ లోపల వర్షం తప్పేటట్టు లేదు. ఏమి చేయడమా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్లకు ఏటివారగా ఒక పాతబడిన ఇల్లు కనిపించింది. తమ చేతి సంచులతో భార్యాభర్తలిద్దరూ ఆ ఇంటికి వెళ్ళారు. శిథిలావస్థలో ఉన్న ఆ ఇల్లు నిర్మానుష్యంగా ఉన్నది. అంతలో టపటపామని చినుకులతో వాన ప్రారంభమైంది. తన చేతి సంచిలోంచి తన సంతలో కొన్న కొండ చీపురు తీసి ఆ ఇంటిలోని ఒక గది నేల తుడిచింది రామతిలకం. భార్యాభర్తలిద్దరూ తమ చేతి సంచులను ఒక గోడమూల ఉంచి అక్కడే చతికిలబడ్డారు. బయట ఉరుములతో మెరుపులతో వర్షం మరింత ఉధృతమైంది. ఇంటిపైన కప్పిన దోణి పెంకులు అక్కడక్కడా పగిలిపోవడంతో వాన చినుకులు లోపల పడసాగాయి. సోమరాజు కూర్చున్న చోటు నుంచి లేచి గది కిటికీలోంచి బయటకు చూస్తూ, బాగా చీకటి పడిపోయింది, వర్షం తగ్గినా ఈ చీకట్లో దారి వెతుక్కుంటూ నడవడం కష్టం అన్నాడు. ఒక గంట తర్వాత వాన తగ్గింది. ఇంటి చుట్టూ చేరిన నీటిలోంచి కప్పలు బెకబెకలు ప్రారంభించాయి. దూరంగా నక్కకూతలు. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో వాళ్లకు భయం వేయసాగింది. హఠాత్తుగా వాళ్ళ కళ్ళ ముందు ఏవో కాంతులు కనిపించాయి. ఆ భార్యాభర్తలు భయంతో కళ్ళు మూసుకొని తెరిచేటంతలో వాళ్ల ముందు 3 దయ్యాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి వాళ్ళు భయంతో వణకసాగారు. అప్పుడు దయ్యాల్లో ఒకటి, "భయపడకండి, మా వల్ల మీకు ఎలాంటి హాని జరగదు. కాలక్షేపం కోసం మీతో ఒక ఆట ఆడతాం" అన్నది. దయ్యాలతో ఆట అనేటప్పటికీ భార్యాభర్తలకు మరింత భయం పట్టుకున్నది. గది అంతా ఒక వింతకాంతితో వెలిగిపోతున్నది. ఆ దయ్యం మళ్ళీ సోమరాజుతో, "నువ్వు జాగ్రత్తగా విను. మేం 3 అచ్చం నీ పెళ్ళాంలా తయారవుతాం. అప్పుడు మా 4 నీ పెళ్ళాం ఎవరో మాట్లాడకుండా నువ్వు పోల్చుకోవాలి" అన్నది. అంతలో గదిలో వెలిగిపోయి చీకటి ఆక్రమించుకున్నది. తరువాత కొద్ది క్షణాల్లోనే వెలుతురు వచ్చింది. ఇప్పుడు సోమరాజు ఎదురుగా 4 యువతులు నిలబడి ఉన్నారు. అందరూ రామతిలకంలాగే కనిపిస్తున్నారు. సోమరాజు వాళ్ళ దగ్గరగా వెళ్ళాడు. అందులో ఎవరు తన భార్యో పోల్చడం అతడికి సాధ్యపడలేదు. గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయాడు. ఉన్నట్టుండి 4 నాట్యం చేయడం ప్రారంభించారు. తన భార్యకు నాట్యం చేయడం ఎలా వచ్చింది అన్న అనుమానం కలిగిన సోమరాజుకు మరుక్షణంలోనే ఇదంతా దయ్యాల మాయా అని తెలిసిపోయింది. కొద్దిసేపటి తర్వాత దయ్యాలు 3 తమ తమ రూపాలు ధరించాయి. "ఏమండి" అంటూ రామతిలకం సోమరాజు దగ్గరికి వచ్చి నిలబడింది. సోమరాజు ఆమెకేసి అనుమానంగా చూడసాగాడు. అప్పుడు దయ్యాల్లో ఒకటి పెద్దగా నవ్వి, "భయపడకో, ఆమె నీ పెళ్ళామే" అన్నది. ఆ దయ్యమే ఈసారి రామతిలకంతో, "అమ్మాయి, ఇప్పుడు మేము నీ భర్త రూపం ధరిస్తాం. అతను మేము కలిసి ఉంటే నీ భర్త ఎవరో పోల్చుకోవాలి" అన్నది. రామతిలకానికి ముచ్చమట్లు పుయ్యసాగాయి. మరొకసారి గది అంతా అంధకారమైంది. కొద్ది క్షణాల్లో వెలుతురు వచ్చింది. రామతిలకం ఎదుట సోమరాజు రూపంలో 4 నిలబడి ఉన్నారు. రామతిలకం వాళ్ళకేసి చూస్తున్నంతలో ఆమెకు ఒక చక్కని ఆలోచన వచ్చింది. ఆమె వాళ్ళతో, "చూడండి, ఈ మధ్య నా భర్త నాకు ఒక నగ చేయించాడు. అది ఉంగరమా, ముక్కు పుడక, జూకాలా, గాజులా? మీలో ఎవరు ఏది అనుకుంటే అది మీ అరచేతి మీద రాసి చూపించండి. నేను వెంటనే నా భర్త ఎవరో చెప్పగలను" అన్నది. "ఏమమ్మాయి, నువ్వు చాలా గడుసుదానిలా ఉన్నావే. అరచేతి మీద రాసి చూపమంటున్నావు. నీ భర్త అరచేతిలో ఏదైనా పుట్టుమచ్చ ఉండి ఉండాలి. అది చూసి నీ భర్తను పోల్చుకుందామనుకుంటున్నావు, అవునా?" అని అడిగింది ఒక దయ్యం. "ఉట్టినే అనుమానపడకు. కావాలంటే మీ 4 అరచేతులు పరీక్షించుకోండి" అన్నది రామతిలకం ధైర్యంగా.
అయితే ఆ నగ ఏదో నీ భర్తకే తెలుస్తుందని ఎత్తుగడ వేశావు. నేను ఎలాగో బయటపడ్డాను కదా, మిగిలిన ముగ్గురులో నీ భర్త ఎవరో పోల్చుకో అన్నది దయ్యం. ఆ దయ్యమే మిగిలిన ముగ్గురు అరచేతుల్లో రాసుకోవడానికి అవసరమైన ద్రవము కలంపుల్లా ఏర్పాటు చేసింది. సోమరాజులా ఉన్న మిగిలిన ముగ్గురు కలంపుళ్లను ద్రవంలో ముంచి ఏదో రాశారు. మొదట ఒకడు తన అరచేతిని రామతిల్లకానికి చూపించాడు. దానిలో ముక్కుపుడక అని రాసి ఉంది. రెండో వాడి అరచేతిలో కూడా ముక్కుపుడక అనే ఉంది. మూడో వాడి అరచేతిలోనూ అదే. ఇప్పుడు చెప్పు నీ భర్త ఎవరో అంటూ రాయడానికి ఏర్పాటు చేసిన దయ్యం బిగ్గరగా నవ్వింది. రామతిలకం చిన్నవు నవ్వుతూ, దయ్యాలలో మీరు మంచివారులా ఉన్నారు, అందువల్లనే మీరు మమ్మల్ని అల్లరి పెట్టకుండా సరదాగా ఆటలతో ఆట పట్టిద్దాము అనుకుంటున్నారు. మీ మాయ చేత నా భర్త మనసు వశం చేసుకొని అందరూ ముక్కుపుడకాన్ని రాసేటట్టు చేశారు. కానీ ఒక విషయం మీరు గమనించలేకపోయారు అన్నది. ఏమిటా విషయం అని అడిగింది దయ్యం. నా భర్త ఏదైనా రాసే ముందు దేవుడి పేరు మీద ఒక చుక్క పెట్టి తర్వాత రాస్తాడు, అది ఆయన అలవాటు. మీ వశీకరణం ఆ దేవుడి విషయంలో పనిచేయలేకపోయింది. అరచేతిలో చుక్క ఉన్న ఆయనే నా భర్త అంటూ తన భర్తను చూపించింది రామతిలకం. ఆ అరచేతిలో దేవుడా, అమ్మో, దేవుడి ముందు మా ఆటలు సాగవు అంటూ దయ్యాలు మాయమైపోయాయి. తన భార్య తెలివితేటల వల్ల దయ్యాల పీడ విరగడైనందుకు ఆమె మెచ్చుకున్నాడు సోమరాజు. వాళ్ళు ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారుతుండగా తమ ఊరి వైపుకు ప్రయాణం సాగించారు. కథ కంచికి, బామ్మ ఇంటికి.